ఇక నేను మీడియాకు ఏమి విజ్ఞప్తి చేయదలుచుకోలేదు మీరు మార్తారని ఆశ కూడా నాకు లేదు మీరందరూ వ్యాపారం అనే కోణము తప్ప సామాజిక బాధ్యత అనే కోణాన్ని వదిలేసిండ్రు ఇయాల మీడియా సామాజిక బాధ్యత అనే కోణాన్ని కంప్లీట్ గా వదిలేసిండ్రు కాబట్టి ఇక నేను స్ట్రైట్ గా తెలంగాణ సమాజానికి విజ్ఞప్తి చేస్తున్నా ఈ మీడియా ఏది కూడా అన్బయాస్డ్ గా లేదు మోటివేటెడ్ వార్తల్ని ప్రసారం చేస్తురు ఈ ఎన్నికలల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మనసు గాయపడ్డది మనసు గాయపడడానికి ఎన్నికల ఫలితాలల్ల మేము 40 50 సీట్లు సాధించలేదని కాదు మీడియా మా మీద విరజింది విదజల్లుతున్న విష వార్తల పట్ల మేము మా మనసు గాయమైంది ఒక ప్రజా ప్రతినిధిగా పార్లమెంట్ సభ్యుడిగా ఏ మీడియా అయితే నా ఎదుగుదలకు ఉపయోగపడదో అదే ఎదుగుదల అయ్యాల కాంగ్రెస్ పార్టీని వేళ్లతో సహా నరకాలని జరుగుతున్న కుట్రను మళ్ళీ చిగురించకుండా యాసిడ్ పోయాలన్న ఆలోచనను నేను తీవ్రంగా ఖండిస్తున్నాను మీరు అనొచ్చు రేవంత్ రెడ్డి గారు మీరు ఈ స్థాయి నాయకుడు కావడానికి మీడియా సహకరించలేదా అని మీరు అని ఉండొచ్చు కానీ నేను దానికి ప్యాకేజీలు ఇయ్యలే నేను ఈ స్థాయికి రావడానికి మీడియా సహకారం ఉన్నా నేను ఏ రోజు కూడా మీడియాకి ప్యాకేజీలు ఇచ్చి వార్తలు వేయించుకోలేదు మేము చేసే పనులను మేము ఉన్న పార్టీని మీరు ప్రజలకు చూపించండి కాబట్టి మాకు ఈ స్థాయి వచ్చింది దానికి కృతజ్ఞతడను కానీ ఒక విద్వేషపూరితమైన వాతావరణాన్ని సృష్టించిన సమాధులను గులగొడతామని ఒకడు బయలుదేరితే మసీదులను గులగొడతామని ఇంకొకడు బయలుదేరితే వాళ్ళిద్దరి మధ్యలో పోటాపోటీగా వార్తలు చూపించి శుక్రవారం రోజు మక్కా మసీదులో నమాజులు జరిగే టైంలో ఒక పార్టీ అధ్యక్షుడు అక్కడ భాగ్యలక్ష్మి మందిరానికి వెళ్తున్నాడు అంటే దాన్నే చూపించి ప్రచారం ముగిసిన తర్వాత అతను మెట్రో రైళ్లను ఇంకో దగ్గరనో మక్క అదేంది మక్తా దగ్గరికి పోయో ఈడికి పోయో ఆడికి పోయో ఇట్లాంటివి చేస్తున్నప్పుడు అతనికి ఇక్కడ ఓటు లేదు అతనికి ఇక్కడ నివాస ప్రాంతం లేదు ఎన్నికల ప్రచారం ముగిసిన తర్వాత ఇక్కడ ఓటు లేని వాళ్ళు బహిరంగంగా తిరగడానికి వీల్లేదని చెప్పి ఎన్నికల నియమావళి చెప్తుంది అతను భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు అయినప్పుడు పార్టీ ఆఫీసులో కూర్చోవాలి బహిరంగంగా తిరగడం ద్వారా మీడియా వాటిని ప్రసారం చేయడం ద్వారా వారిని అడ్డుకుంటున్నామని బుర్ర తక్కువ టీఆర్ఎస్ వాళ్ళు అక్కడికి వెళ్ళడం ద్వారా అడ్డుకోవాల్సిన బాధ్యత ఉన్న పోలీసులు నిమ్మకు నీరెత్తినట్టుగా ఉండడం ద్వారా ఈ రెండు రాజకీయ పార్టీలు విద్వేషాలను రెచ్చగొట్టి రాజకీయ ప్రయోజనం పొందాలనుకున్నప్పుడు ఇప్పుడు మీరు మమ్మల్ని కూడా అదే రకమైన ప్రయత్నాలు చేయమంటున్నారా ఏం చేయాలి మేము అంటే నియమావళిని పాటించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మేము ఏదైతే అనుకుంటున్నామో మేము చేసిన తప్పైతే కాదు కదా కాబట్టి దయచేసి మీడియా మిత్రులారా మీరు విశ్లేషించేటప్పుడు 2016 గాని 2009 గాని 2002 గాని మీ దగ్గర సమాచారం లేకపోతే నేను ఇస్తా 2009 లో టిఆర్ఎస్ పార్టీ జిహెచ్ఎంసి ఎన్నికలలో పోటీ పెట్టడానికి అభ్యర్థులు లేక ఎన్నికలలో పోటీ కూడా చేయలేదు 2002లో వాళ్ళు ప్రకటించిన మేయర్ అభ్యర్థి గజ్జల మధుసూదన్ రెడ్డి పారిపోతే అప్పటికప్పుడు నాయన నరసింహారెడ్డిని సబ్స్టిట్యూట్ ప్లేయర్ కింద తీసుకొచ్చిండ్రు 2016లో ఎన్ని ఆంధ్ర ఓటర్లను భయపెట్టి కూలగొట్టి మాదాపూర్ ప్రాంతంలో వాళ్ళ ఆస్తులను కూలగొట్టి బెదిరించి ఎట్లా ఓట్లు వేయించుకున్నారో మీరు చూసిండ్రు ఈరోజు ఆకు రౌడీ పోయి మాఫియా రౌడీలు దిగుతున్నారు ఆకు రౌడీ ఎవ్వరాలు కేసీఆర్ చేసిండు మాఫియాతోని ఇలా మోడీ బృందం దిగింది సో ఇట్లాంటి పరిస్థితుల్లో మీరు అప్రమత్తంగా ప్రజల్ని అప్రమత్తం చేయాల్సిన బాధ్యతను వదిలేసి ఇట్లాంటి సంఘటనలను మెయిన్ స్ట్రీమ్ మీడియా ఎవడో సోషల్ మీడియా వాడో చిన్నోడు తాడుకొంగరం లేనోడు ఏమని వేస్తే సరే ఆ వార్తకు వాల్యూ ఉంటుంది ఉండదు మెయిన్ స్ట్రీమ్ మీడియా కూడా ఈ రకమైన విపరీతమైన పోకడలకు పోవడం ద్వారా ఈ తెలంగాణ పౌర సమాజానికి తీర అన్యాయం జరగబోతుంది కాబట్టి దయచేసి మీరు ఒక్కసారి సమీక్షించుకోండి ఎన్నికల ఫలితాలను మేము ఎట్లా సమీక్షించుకుంటామో ఈ సందర్భంగా మీడియా కూడా
ఆత్మసాక్షిగా మీరు పరిశీలించుకొని కనీసం ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వాల్సినంత స్పేస్ ఇవ్వండి. టిఆర్ఎస్ ల కేసీఆర్ కు, కేటీఆర్ కు, హరీష్ రావు గారికి, కవిత గారికి, సంతోష్ గారికి ఒకటి నుంచి తొమ్మిదో పేజీ వరకు వాళ్ళకి ఇచ్చినాక, మిగిలిన ఏమైనా ఉంటే మోడీకి ఇచ్చిన తర్వాత, ఆ తర్వాత నడ్డాకి ఇచ్చినాక, ఆ తర్వాత అమిత్ షాకి ఇచ్చినాక కింద ఆ ప్రకటన ఉంటుంది, అది అర్షమూలలకు మందనో చిన్నది చిన్న బాక్సులు యాడ్ వస్తుంటది. కాంగ్రెస్ పార్టీ వార్త గంతిస్తున్నారు మీరు. సర్వరోగ నివారణ జిందా తిలస్ మతం చిన్నది ఇంత వస్తుంది, లేకపోతే నిర్యాణం అని వస్తుంది. ఎవరైనా చనిపోయినప్పుడు ఆర్థిక స్తోమత లేని వాళ్ళు, చిన్నది పలానా వాడు చనిపోయాడు, దశ దిన కర్మ ఉంది, ద్వాదశ దిన కర్మ ఉందని ఒక చిన్న ఫోటో పెట్టి ఒక కింద నాలుగు లైన్లు రాస్తారు. కాంగ్రెస్ పార్టీ అంత మార్జినలైజ్ చేసిన మీరు అందరు కలిసి కాబట్టి నిజంగా ఇవన్నీ నేను ఆవేదనతో చెప్తున్న, మీ మీద ఎవరి మీద వ్యక్తులతో కోపం కాకుండా నేను చాలా స్ఫూర్తిగా చెప్తున్నా. దయచేసి అర్థం చేసుకోండి, ఇది జరిగింది. ఏదేమైనా మా కార్యకర్తలు నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా మిత్రులారా, ధన్యవాదాలు. అనుమానం అయితుంది, దాని మీద విచారణ జరగాల. మనం వేగ్గా అలిగేషన్ చేయలేము. 11th hour అంటే లాస్ట్ 5 to 6 తర్వాత ఓటింగ్ పర్సంటేజ్ చాలా ఎక్కువ పెరగడం వల్ల అనుమానాస్పదంగా ఉన్నది. కాకపోతే ఇప్పుడు మేము ఏది మాట్లాడినేమంటారు మీరు అంతా కలిసి, కాంగ్రెస్ పార్టీ ఓడిపోయి ఇప్పుడు ఏదో కారణాలు ఎత్తుకుంటుందంటారు. కాబట్టి దీని మీద మాత్రం ఖచ్చితంగా ప్రజల ఆలోచనలలో అనుమానం అనేది వచ్చింది, దాన్ని నివృత్తి చేయాల్సిన బాధ్యత ఎన్నికల నిర్వహణ అధికారులదే. స్టేట్ ఎలక్షన్ కమిషనర్ కంప్లీట్గా డేటా రిలీజ్ చేసి ఆ టైంలో మరి తీసిన వీడియోలు కానీ ఏమైనా ఉంటే కూడా ప్రజలకు అడ్డగోలుగా అంటే అబ్నార్మల్ ఇంక్రీజ్ అయిన పర్సంటేజ్ ఉన్న బూత్లకు సంబంధించిన వీడియోలు పబ్లిక్ డొమైన్లో వాళ్ళ ఎలక్షన్ కమిషనర్ యొక్క వెబ్సైట్లో వాటిని డిస్ప్లే చేసిండు అనుకోండి, ఇంకా ఎన్నికల ప్రక్రియ మీద, ఎన్నికల నిర్వహణ అధికారుల మీద ప్రజలకు విశ్వాసం కలుగుతుంది. సంతృప్తి రాజకీయాలలో ఉంటుందా? అధికారం వచ్చినా కూడా మిగతా 40% బయట ఉన్నాం అనుకుంటాం కదా, 60% అధికారం వస్తే కూడా ఇంకా 40% ఓడిపోయినా అవి కూడా గెలిచినట్టే బాగుండు అనే కోరిక ఉంటుంది. ఎవరికి సంతృప్తి ఉండదు. ఇప్పుడు ఎన్నికల ప్రక్రియలో పాల్గొన్న ఏ రాజకీయ పార్టీకి సంతృప్తి లేదు. కాబట్టి కాంగ్రెస్ అనే కాదు, ఇప్పుడు బీజేపీ వాళ్ళని అడగని వాళ్ళకి అసంతృప్తి ఉంటుంది, టీఆర్ఎస్ అడగని మేము అద్భుతాలు చేసినాం 99 నుంచి 70 కిందకు వచ్చినామంటారు. అయితే ఎవరికి వాళ్ళకి ఏదో ఒక కారణం ఉంటుంది. దీని మీద సంతృప్తి అసంతృప్తి అనేది రాజకీయాలలో ఇది నిత్యం, ఎన్నికల ప్రక్రియ అనేది ఇట్స్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. అంటే ప్రతి దగ్గర ఒక వ్యూహం ఉంటుంది. దుబాకంలో మేము ఇంతమంది పెట్టినాం, ఇంతమంది వచ్చి మీరు ఏం చేసిండ్రు అని అడిగినారు. ఇప్పుడు నేను మీ ద్వారా బీజేపీని అడుగుతున్నా, బీజేపీ మొత్తం సర్వశక్తులు ఒట్టింది కదా, ఏం చేసిండ్రు? కొండందోవి ఎల్కన్ కూడా పట్టలేక, తొండను కూడా పట్టలేక, ఎల్కన్ సంగ దేవుడు ఎరుగు బీజేపీ వాళ్ళు. కొండందోపి ఎల్కన్ అన్న పడతారేమో అని ప్రజలు ఆశించారు, కానీ తొండను కూడా పట్టుకోలేకపోయింది కదా. ఇప్పుడు మేము దుబ్బాకలు చేసిన విధానాన్ని భారతీయ జనతా పార్టీ జిహెచ్ఎంసీకి చేసింది కదా, సో ఏం సాధించిండ్రు? సో ఎన్నికలలో ఒక్కొక్క సందర్భంలో ఒక్కొక్క రకమైన ఎఫర్ట్స్ పెడుతుంటాం, ఒక్కొక్క వ్యూహాత్మక ఎత్తుగడలు ఉంటాయి, ఆ ఎత్తుగడలో భాగంగా చేసినాం. ఇప్పుడు మేము చేసిన దాన్ని చాలా మంది చాలా విశ్లేషించిండ్రు, దుబ్బాకలో ఇంతమంది పోయి ఏం చేసారు, బూత్ కోగర్ ఉన్నారని. మేము కాంగ్రెస్ అవసరం అనుకుంటే ఎంత పెద్ద నాయకుడైనా భూమి మీదకి దిగి శ్రేణులతో కలిసి బూత్ స్థాయిలో కూడా ఎన్నికల నిర్వహణ ప్రక్రియలో పాల్గొంటామని వి వాంటెడ్ టు సెండ్ ఎ మెసేజ్ టు ది సొసైటీ. అంటే మేమందరం మీకు రకరకాల ఆలోచనలు కలుసున్నారు, విడిపోయినరు, ఈయనంటే ఆయన అన్నదాన్ని అందరం బాధ్యతను పంచుకొని ఎన్నికలు నిర్వహించినాము. సో అక్కడ విశ్లేషణ జరిగింది, ఇక్కడ మరి బీజేపీ వాళ్ళు మొత్తం వచ్చారు, దీని మీద విశ్లేషణ జరగడం లేదు. కాబట్టి ఇది నిరంతర ప్రక్రియ, ఇక దీని మీద అంతర్గతంగా చర్చించుకుంటాం, నిర్ణయాలు తీసుకుంటాం. చెప్పిందని మీరే అంటారు కదా, ఇంకా మిగతాది ఏమైనా వివరణ ఉంటే వారిని అడగాలి. నేనేం చెప్తా, వారు ఏం చెప్పినరు నేను చూడలే, వారు ఏం చెప్పినరో నేను చూడలే. మీరు ఇప్పుడు నా దృష్టికి తెచ్చారు కదా, నేను విశాఖతో మాట్లాడినాక మళ్ళీ నెక్స్ట్ టైం ఎప్పుడైనా మీతో మీడియా సమావేశం పడితే అప్పుడు చెప్తా. ఇప్పుడు
ఎవరు చెప్పిండ్రు వాళ్ళ పేరో ఊరో ఉండాలి కదా, ప్రత్యామ్నాయంగా ఎవరిని చూస్తుండ్రు, ఎవరు చూసిండ్రు, ఒకటి రెండు ఎన్నికల ఫలితాలతో మొత్తం రాజకీయం నిర్ణయం అయిద్దా. మీకు 2009 నుంచి 2014 మీరు ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ప్రతి ఉప ఎన్నికలలో తెలుగుదేశం పార్టీకి డిపాజిట్ పోయింది. జగన్మోహన్ రెడ్డి 5,26,000 ఓట్లతో కడప పార్లమెంట్ గెలిచాడు. కానీ 14 ఎన్నికలు వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఓడిపోయినరు, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయ్యారు రాష్ట్రానికి. కేసీఆర్ 2008 16 మంది ఎమ్మెల్యేలు 5 మంది ఎంపీలకు రాజీనామాలు చేస్తే 9 మంది ఎమ్మెల్యేలు ఓడిపోయినరు, 3 ఎంపీలు ఓడిపోయినరు. 2009 ఎన్నికలలో అభ్యర్థులనే పెట్టుకోలేక పారిపోయి దుప్పటి కప్పుకొని ఇంట్లో వండుకున్న కేసీఆర్ మళ్ళీ ఎన్నికలు తిరిగితే 2 సార్లు అధికారంలోకి వచ్చిండు. ఇవన్నీ కూడా ఇది అప్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఎప్పుడు దాని మీద పెద్దగా మీరేం వరీ అవ్వకండి. కాంగ్రెస్ పార్టీ మళ్ళా తేరుకుంటది అన్నింటి నుంచి, మళ్ళా రెట్టించిన ఉత్సాహంతో వస్తాం, ప్రజల పక్షాన పనిచేస్తాం. గెలిస్తే ఉప్పొంగేది లేదు, ఓడిపోతే కుంగిపోయేది లేదు. కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, శ్రేణులకు మేము అండగా ఉంటాం, శ్రేణుల కష్ట సుఖాలలో వాళ్ళకు తోడుగా ఉంటాం, వాళ్ళని కూడదీసుకుంటాం, సైన్యాన్ని కాంగ్రెస్ సైన్యాన్ని నిర్మిస్తాం. మళ్ళీ ఎన్నికల క్షేత్రంలో నెగ్గి కాంగ్రెస్ పార్టీ జెండాని తెలంగాణ గడ్డ మీద పాతే బాధ్యత మా అందరిది. ఇక్కడ ఉన్న నాయకత్వాన్ని, ఇక్కడ లేని వాళ్ళందరం కలిసికట్టుగా కూడదీసుకొని, శక్తిని కూడదీసుకొని మళ్ళీ కొట్లాడతాం, కాంగ్రెస్ పార్టీని నిలబెడతాం. ధన్యవాదాలు.